ఏడాదికి పైగా తమ అస్తిత్వం కోసం ఉద్యమం చేస్తున్నటువంటి అమరావతి రైతులను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులు అని మొరిగేటువంటి నీచులకి సమాధానం చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తా ఉన్నాను. ముందుగా ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇవాళ లేటెస్ట్గా జరిగినటువంటి ఘటనను ఒక్కసారి మనం గనక బేరూజు వేసుకున్నట్లయితే, నిజంగా పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతాలు తీసుకుంటూ అమరావతి రైతులని, మహిళల్ని, చిన్నపిల్లల్ని దాడులు చేస్తూ కేసులు పెడుతూ అన్యాయాలు, అరాచకాలకి అండగా ఉంటున్నటువంటి ఈ పోలీసులు కాదా పెయిడ్ ఆర్టిస్టులు అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఇది నేనంటున్నటువంటి మాట కాదు, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి మాట. ఎందుకంటే వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జీతాలు చాలక, పేమెంట్ చాలక, ఎక్స్ట్రా పేమెంట్ కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పేటువంటి అక్రమమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి చర్యలకు వీళ్ళు పాల్పడడానికి కారణం ఎక్స్ట్రాగా వీళ్ళకు వచ్చే పేమెంట్ అని మార్కెట్లో జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు పోలీసులు? మీకు కుటుంబాలు ఉన్నాయి, ఒక రైతు పండించే పంటని మీరు కడుపుకు తింటూ ఆ రైతు కడుపు మీదే తన్నెంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే, ఏమాత్రం కనికరం లేకుండా కర్కశంగా మీరు వ్యవహరిస్తున్నారంటే దేనికోసం మీరు చేస్తున్నారని ఆలోచించాలి. మరీ ముఖ్యంగా ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, ఇవాళ 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశల సౌధం కోసం, రాజధాని నిర్మాణం కోసం 29,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూమి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చినటువంటి ప్రజలకు ఇవాళ అన్యాయం చేస్తూ, వాళ్ళ వాళ్ళ గోడు ఎలాగో ఈ నాయకులు వినట్లేదు కాబట్టి దేవుడికన్నా మొరపెట్టుకుందామని చెప్పి దుర్గమ్మ గుడికెళ్తా ఉంటే మహిళలు ఆ మహిళల మీద లాఠీ ఛార్జీలు చేసి దాడులు చేశారంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తెగబడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏ వైపు పోతా ఉన్నారు మీరు? ఇదేమన్నా పాకిస్తానా? దుర్గగుడి ఏమన్నా టెర్రరిస్టులు ఉండే ఏరియానా? మహిళలు ఏమన్నా ఉగ్రవాదులా? వాళ్ళు వెళ్తూనే దాడులు చేయటానిక, దేవుడికి పూజ చేసుకోవడానికి వెళ్తుంటే ఆ పూజలకు కూడా అడ్డుపడుతున్నారంటే, అంటే ఈ రాష్ట్రంలో హిందువులు వాళ్ళ గుళ్ళుకి వెళ్ళేటువంటి హక్కు లేదా అని అడుగుతా ఉన్నా నేను మీకు. మరీ ముఖ్యంగా మహిళల్ని కడుపులో తంతారు, చిన్న పిల్లల్ని ఈడ్చి ఈడ్చి లాగుతారు. ఈ మహాపాతకం చేస్తున్నటువంటి మీరు రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉందనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా మీరు ఒక్కసారి ఈ మధ్య బీటెక్ రవి గారు చెప్పారు, పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు స్వయంగా ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి గారికే ఫోన్ చేసి, సార్ ఈ నియోజకవర్గంలో ఏకగ్రీవాలు తక్కువ ఉన్నాయి పొంగనూరుతో పోలిస్తే, ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, అక్కడ మంత్రి పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో ఏకగ్రీవాల కంటే ఇక్కడ తక్కువ ఉంటే మా పొరుగు పోద్ది సార్, ఏకగ్రీవాలు చేయాలి, మీరు క్యాండిడేట్ని ఉపసంహరించుకోండి అని అడుగుతున్నారంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తయారయ్యారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంటే ఎవడదయ్యా పార్టీ? ఏకగ్రీవాలతో మీకేందయ్యా సంబంధం? రాజకీయాలతో మీకేంటయ్యా సంబంధం? పులివెందుల్లో ఏకగ్రీవాలు తక్కువైతే మీ పొరుగు పోవడం ఏందయ్యా? పోతే గీతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరుగు కదా పోవాలా? అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల పొరుగు కదా పోవాలా? అయినా ఏకగ్రీవాలు జరగకపోతే పొరుగులు పోయినట్ట. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కదయ్యా ప్రజలకు కావాల్సింది, రాజ్యాంగానికి మనం ఇచ్చేటువంటి విలువ. అంటే ఏకగ్రీవాలు జరిగితే విలువ వచ్చినట్ట. మరీ ముఖ్యంగా ఈ పోలీసులు ఎంతగా బానిసలుగా తయారయ్యారంటే, గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు విజయవాడకి ఆయన ఒక హానెస్ట్ పర్సన్గా ప్రజలంతా గౌరవించేవాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఇవాళ ఆయన స్వయంగా డీజీపీగా ఉన్నా కూడా స్వయంగా ఆయన మీదే ఈ రకమైనటువంటి మరకలు పడతా ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసుల బానిస మనస్తత్వానికి ఎంతగా అలవాటు పడిపోయారనే దానికి ఉండవల్లి శ్రీదేవి గారు సిఐని పట్టుకొని నా కాళ్ళు పట్టుకొని పోస్టింగ్ తెచ్చావంటే ఏ ఒక్క పోలీసు మనోభావాలు దెబ్బతినలా, మరి ఆనంద తాండవం చేశాయేమో నాకు అర్థం కాల. అదేవిధంగా చీరాల ఆమంచి కృష్ణామోహన్ వాడు ఒక పనికిమాలినోడు, వాడు పోలీసులను పట్టుకొని లంజా కొడుకులను తిడితే ఏ ఒక్క పోలీసు యొక్క మనోభావాలు దెబ్బతినలా, ఆ మనోభావాలు మడతేసి ఎక్కడ పెట్టుకున్నారో నాకైతే కనిపించలా. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సాక్షాత్తు ఎస్పీనే వార్నింగ్ ఇస్తే ఏ ఒక్క ఐపీఎస్ అధికారులు సంఘానికి ఉలుకు పలుకు లేదు, ఎందుకో నాకు అర్థం కాల. గురజాల్లో కాసు మహేష్ రెడ్డి గారు మన కాళ్ళ దగ్గర బతికేటోళ్ళు ఈ పోలీసులు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కాళ్ళు పట్టుకున్నటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు అని మాట్లాడితే
ఏ ఒక్కడి మనోభావం ఎక్కడెక్కడ మడతేసుకున్నారో నాకు తెలియలా, ఏం జరిగిందో నాకు తెలియలా. స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఆంధ్రప్రదేశ్ పోలీసులంటే నాకు నమ్మకం లేదన్నప్పుడు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మీకు ఏమైనా క్షమాపణలు చెప్పారా, మీ మీద నమ్మకాలు ఉన్నాయని చెప్పారా? అయినా స్వయంగా ముఖ్యమంత్రి గారి బాబాయ్ హత్య జరిగితే దాని విచారణ వేగవంతం చేయడం గురించి మీరు పనిచేయటం నేను చూడట్లా. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీదే కోడికత్తి దాడి జరిగితే దాన్ని నిరూపించడానికి మీరు ప్రయత్నం చేయట్లా. పైగా ఈ అన్ని ఇన్సిడెంట్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారని చెప్పి అనేక ఆరోపణలు చేశారు ఆ రోజు. మరి వాళ్ళు ఈ ఆరోపణలన్నీ నిరూపించేసి వాళ్ళిద్దరిని జైల్లో పెట్టచ్చు కదా సరదాగా, క్యూట్గా. ఈ ఏకగ్రీవాలు చేసుకునేటువంటి కర్మ ఉండదు, మీకు అపోజిషన్ ఉండదు. అయినా ప్రజారంజకంగా పరిపాలించి ప్రజల ఆమోదం పొంది నిలబడాలనుకోవాలి, కానీ ప్రతిపక్షాలను బెదిరించి దాడులు చేసి మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కి తద్వారా మీ యొక్క బలాన్ని నిరూపించుకోవాలనుకోవడం ఎంత నీచత్వం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ పోలీసులు కూడా మీరు 30-35 ఏళ్ళు సర్వీసులో ఉంటారు, 5 సంవత్సరాలకు ఒక్కసారి మారేటువంటి రాజకీయ నాయకులకు బానిసలుగా మారటం మాని మీకు తమ పన్నులు కట్టడం ద్వారా జీతాలను ఇస్తున్నటువంటి ప్రజలకు మీరు రెస్పాన్సిబుల్గా ఉండండి అయ్యా. దయచేసి మీకు దండం పెడతాను, మీ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి. దయచేసి పోలీసులు, పోలీసు వ్యవస్థని, పోలీసు వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవాన్ని మంటగలపొద్దని చెప్పి మరీ మరీ విన్నవిస్తూ ఉన్నాను.